अरे जियो ने ना कहा ना मेरे విగ్రహావిష్కరణ అలాగే మన మండల అధ్యక్షులు పాలెప రాజేంద్ర ప్రసాద్ గారు మరియు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు నల్వాల తిరుపతి గారు ప్రజా సంఘమ పెద్దలకు అందరికి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ మన గ్రామంలో ఉన్ననే ఒక విగ్రహం చేసుకోవడం మంచి దినంగా భావించి దీన్ని కూడా సార్ చేతుల మీద ఆవిష్కరణ చేసుకొని ఇక్కడ మూడు విగ్రహాలను అందంగా ఏర్పాటు చేసుకోవడం మన గ్రామ గర్వకారణం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
నర్సింగాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి మన స్థానిక కరీంనగర్ శాసన మండలి సభ్యులు సార్ జీవన్ రెడ్డి గారికి మరియు గ్రామ సర్పంచ్ గడ్డం సరోజన మల్లారెడ్డి గారికి తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర చాలా చురుకైనది ఎంతో వారి కృషి వల్ల అందరి కృషితోని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దానిలో భాగంగా ఇవాళ మరి వారి జ్ఞాపకాలు మనం గుర్తుంచుకోవడానికి కోసం మనం విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం మండల శాఖ అధ్యక్షుడు నల్వాల తిరుపతి గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సి ఉంది ఈరోజు రజక సంఘం ఆధ్వర్యంలో ఆకలైలమ్మ విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలంగాణ మారుమూల గ్రామంలో కృష్ణాపురం అనే గ్రామంలో పుట్టి తెలంగాణ వరంగల్ జిల్లా తెలంగాణలో వీర వనితగా పేరు పొందిన ఐలమ్మను వాడవాడల కొలడం అనేది అలకి ఇచ్చే గౌరవంగా తెలంగాణలో పోరాటం చేసి మొదటి ఉద్యమంలోనే వీర వనిత మరణం పొందడం ఇలాంటి చరిత్రలు ఈ రోజు వాళ్ళని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది స్మరించుకుంటూ నర్సింగాపూర్ గ్రామంలో రజక సంఘం సోదరులు ఈ రోజు విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఆకలి వాళ్ళకే కాదు భూమి కొరకు భక్తి కొరకు పోరాటం చేసి అందరి కొరకు చేసిన సాకల ఆయనమ్మ ఎవరైనా సాకలుల కొరకే అని అనుకుంటున్నారు ఇప్పటి వరకు కానీ అది సాకలుల కొరకు అని కాదు కానీ భూ పోరాటం చేసింది కాబట్టి అందరూ అందరూ స్మరించుకోవాలని ఏ కార్యక్రమం జరిగినా ముందుగా వచ్చేది మనకు శుభకార్యం జరుగుతుందంటే నాయ బ్రాహ్మణులు రజకులు బ్రాహ్మణులు అందులో రజకులకు ఉన్నటువంటి ఏదైతే మన ఇంటి ఆడబిడ్డగా మనం కొలుస్తాం వాళ్ళని ఎందుకనంటే రజకులు అంటేనే నడి ఇంట్లోకి వెళ్ళైనా సరే వాళ్ళు వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూ పొద్దున దీపావళి వచ్చిందంటేనే మంగళారతి పట్టుకొని మన ఇంటికి వాళ్ళకంత మన సంస్కృతిలో అంత భాగంగా వాళ్ళకంత విలువిస్తున్నారు అంటే మన ఇంటి చాకలి ఐలమ్మ మనకు ఆడబిడ్డ లాంటిది మరి ఇవాళ భూమి కోసం భక్తి కోసం తెలంగాణ ఉద్యమం కంటే మొదలు చేసినటువంటి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ మన జీవనన్న గారికి అలాగే బీజేపీ మండల శాఖ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఉండిపోయినారు మరి వారు రెండున్నరకు టైం ఇచ్చారు అందరూ మళ్ళొకసారి హాజరు కావాలని తెలియజేస్తూ మరి మనకు ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారిని సందేశాన్ని నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ కూడెల్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంతో మనం ఏదైతే కార్యక్రమాన్ని విగ్రహ స్థాపన కార్యక్రమాలు ఆరంభం చేసుకోవడం జరిగిందో దాంతోపాటుగా ఇవాళ మరాఠా సామ్రాజ్యవాద విస్తరణలో మొఘలు సామ్రాజ్యులను ఎదిరించినటువంటి ఒక ధీరోదత్తుడు మరి శివాజీ గారి విగ్రహాన్ని కూడా ఈ మధ్యనే ఆవిష్కరించుకోవడం జరిగింది దాంతోపాటుగా వీళ్ళ నిరుపేదలకు ఒక ధైర్య సాహసాలు నింపే విధంగా చాకలి ఐలమ్మ అంటే ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు కేవలం రచకులకే ఆమె ప్రతీకగా కాకుండా అంటే వాస్తవంగా హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు ఆనాడు నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించే విధంగా నైజాం ప్రభుత్వ అండదండలతో ఏ భూస్వాములు గ్రామాల్లో అరాచకాన్ని చేయడం జరుగుతుండేనో అరాచకాలన్నింటినీ ఎదిరించే విధంగా దున్నే వాడితే భూమి అనేటువంటి ఒక నినాదంతోనే భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక ధీరోదత్త వీళ్ళ మన ఆడబిడ్డ అయినటువంటి ఒక చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఈరోజు నర్సింగాపూర్ గ్రామ కూడలిలో ఏర్పాటు చేసుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం ఈ కార్యక్రమానికి మా తల్లులు ఆడబిడ్డలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ
निजा और पड़मट मेड़पे उ दाने बोमल मेड़पे केवल मैं नरसिंगापूर बोमल मेड़पे अरे निजेक मूड विग्रह दयचे आलोचे इला प्रस्तुत प्रजास्वाम्य युग में भारत देश प्रतिष्ठा प्रपंच देशा इनविंपजे बाबा साहेब बीआर अंबेडकर गारी विग्रहा मन आविष्कने अभिनंदित विषय दाखिल तोड़ू शिवाजी महाराज वाल युवक धैर्य साहसे विधा सर आये मराठा साम्राज्य विस्तरण को पापड़ी मराठा साम्राज्य विस्तरण मुगल साम्राज्यवादो एद्रिंपजे और गोप लौकिकवाद अट्ठे शिवाजी महाराज विग्रहा इवा महिला आड़बिडल वाटर ने असल मेर ले सामजन ले महिला आड़बिडल गुर्ति विधा इवा पोराट में एदो केवल पुषुने का इवा मन रिजर्वे रावटों महिला पदों अलंकंपचे गमन का आनाडेद ये रिजर्वे लेकिन महिला आड़बिडल पोराट में मुं निचि चुने पोराटा की प्रतीक चाकल ऐलमन चपे दूर उन्ना धैर्य साहस मारपेर एदो पेदवाड़ का तोड़ निचि पेदवाड़ तोड़ निचिजे आना नैजा प्रभुत् अंड तो उम्राज्य भूस्वामुना विषय का अट भूस्वामुना की मर मु वरस आड़बिड मैं चाकल तन विग्रह मन एर्पड़ इला मन ने मन गौरव मन सामजा ने मन गौरव मन आड़बिडल मन गौरव पोराट स्फूर्ति ऐलमन वास्तव में विधा चेपाले मित्र राजुगार पे हिंदू समाज में रजकल प्रत्येकता इतर ये वर्गा लेदेन इला मैं इंट्लो ये शुभ कार्यम ये जगना मुं मन को कार्यक्रम आरंभिपेदी रजकल पुटन कार्यक्रम मदल पड़ते गिटे दाका रजक ले कार्यक्रम का पेलि पूल पोन तपन सारी रजकल कावाले इला मन सांप्रदाय मध्यकाल ग्रामल गतमेटते इंडल उतकड़ इवन तग्पोन इन मार मारपोनाई परस्तर अना शुभ कार्य मतम माला मैं पात इंटरवरो पीलो वाल पीलते वीलूर को इंमादे मादे वंत मम्मी का मर्याद उपनी वाल पूल पो इध पिंशन का वृत्ति गौरव ये वृत्ति मत ऊर महिला ना ऊरंदर महिला ऊरंत शुद्धि कुलवृत्त प्रभुत् प्रोत्साहन कल अंदर भागो नाई ब्राह्मणे रजकले मन कुमरे इंका गीता कार्मिकले वाली चला उ विश्व ब्राह्मणे वीलू अन्नी कुलवृत्त प्रोत्साहन की वह कुलवृत्त संबंधी मौलिक सदुपायाल कल्पन प्रोत्साहन प्रभुत्म कार्यक्रम से पड़ा सर एदना ऐलम विग्रह एर्पड़कने विधा महिला आत्मगौरव चाकल ऐलमन महिला आत्मगौरव चाकल ऐलमन इला ग्राम मन ये कार्यक्रम चाहा मन महिला आड़बिडल ये कार्यक्रम नड़स महिला संघाले चपंडी महिला इवा मन रईतमेदो मन आरकाल कष्ट पट पे दाने गिट्टा कल ग्राम ग्रमा धा सीक रोहिपेद महिला आड़बिडल ये कार्यक्रम सफलीकृत आड़बिडले प्रधानमंत्री अट्ठे आड़बिडल आत्मगौरवा प्रतीक इला मन चाकल ऐलमनी नेकू मैं नरसिंगापूर रजक सोदर इवा नरसिंगापूर कूड़ेलो मैं विग्रहा आरंपचेकोवाल संकल्पी कार्यक्रम निर्वहिपजेस वारे हृदयपूर्वक अभिनंदू भविष्य में इवा मे वृत्ति संबंधे ग्राम अभिवृद्धि की संबंधे सर इवा एमएलए गार वारों इंका इतर प्रजा प्रतिनिध हूदा उ
మాకున్నటువంటి ఒక బాధ్యతగా నా తరపు గెలు కూడా ఈ గ్రామానికి కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు ఏవైనా కల్పించడానికి నేను సిద్ధంగా ఉంటాను చెప్పని చెప్పి పేర్కొంటూ ఈ మధ్యనే గ్రామస్తులు ఏదైతుందో ఈ మన స్పశాన వాటికి పోవడానికి కొంత విద్యుద్దీకరణ లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అక్కడ ఎల్లమ్మ గుడి దాకా ఏదైతుందో స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పాను అండి అదే మైపాలు వీళ్ళందరూ తప్పకుండా ఏదైతుందో మాకుండే ఒక ఎమ్మెల్సీ నిధులతో ఇక్కడికి వెళ్ళి నేను ఎల్లమ్మ గుడి దాకా విద్యుత్ బతుకమ్మకు సంబంధించే కానీ మనకు వివిధ సందర్భాలలో మనకు అవార్డు స్మశాన వాటి పోటీ కానీ బతుకమ్మ కానీ ఎల్లమ్మ కానీ అది వివిధ రకాలు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ విద్యుత్కులకు కావాల్సినటువంటి ఒక స్తంభాలు కానీ వీధి దీపాలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నేను బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పి అంటున్నా. దాంతోపాటు ఇంకా మీరు నేను మీకు ఎప్పుడు ఎందుకంటే నర్సింగాపురం నాకు ఇలా కొత్తది కాదు. నేను అంటే ఎమ్మెల్యేతో ఇక్కడికి వచ్చినా చెప్పి నేను అనుకున్నాను. ఎమ్మెల్యే ఎన్నిక కన్నా ముందు పంచాయత్ సమితి ఎన్నికకి వెళ్ళినా ఈ గ్రామంతో అనుబంధం ఉందని చెప్పి అంటున్నాను. 1981లో తిరుపతి మీరు పుట్టలేవు అప్పుడు చెప్పి అంటున్నాను. 81లో ఇది మల్యాల పంచాయత్ సమితిలో ఉండే మన నర్సింగాపూర్ ధరూర్ ఏదైతుందో ఈ రెండు గ్రామాలు మల్యాల పంచాయత్ సమితిలో ఉండే అప్పుడు ఇక్కడ ప్రకాశరావు గారు సర్పంచ్ ఉండేది ధరూర్లో శ్రీనివాసరావు గారు సర్పంచ్ ఉండేది చెప్పి అంటున్నాను. నేను కొత్త పిల్లవాడిని 30 ఏళ్ళ పొలగాన్ని నాకు ఎవరితో పెద్ద పరిచయం లేకుండా కానీ దాన్ని చూడగానే ఎందుకు అభిమానం వచ్చింది ఏదో కానీ మొత్తం ఊరు ఊరంతా వన్ సైడ్ సపోర్ట్ చేసి గెలిపించిందని చెప్పి అంటున్నాను. నేను నాకు టీవీ ఉన్నట్టు అనుబంధం అటువంటిదని చెప్పి అంటున్నాను. తదుపరి కాలంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఎంపీ కావటం మంత్రిగా బాధ్యత నిర్వర్తించటం సరే నా విధి నిర్వహణలో భాగంగా ఎదుగుతుందో ఈ గ్రామాన్ని సౌకర్యాలు కల్పించడంలో కొంతవరకు కృషి చేయడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో నర్సింగాపురి వల్ల జగిత్యాలకు అనుబంధంగా మారిపోయింది. ఇలా జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోవడంతో నర్సింగాపూర్కు ఉన్న భవిష్యత్తు నేను అంటూనే బహుశా ఏ గ్రామాన్ని కూడా ఉండని చెప్పడం అంత భవిష్యత్తు ఉంటుంది నర్సింగాపూర్కు అని చెప్పంటుండే. తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధి కొరకు నేను మీకు తోడుగా నిలవడం జరుగుతుందని చెప్పని నేను పేర్కొంటూ ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. జై హింద్.